చేసుకోవడానికి. ఇంకా అందరం కలిసి పిల్లలు, మా ఏజ్ వాళ్ళు, ఇంకా పెద్దలు అందరం కలిసి మేము కోలాటము, ఇంకా డాన్సెస్ అని అలా బతుకమ్మ పాటలు పాడుకుంటా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సాంప్రదాయాలు కూడా చెప్తున్నారు వాళ్ళు. ఇంకా ఎప్పుడు ఏ పువ్వులు అంటే దాని ప్రాముఖ్యత అలాంటివి అని చెప్తున్నాం. ఇయర్స్ తర్వాత ఎటు బయటకు వెళ్ళకుండా ఇలా ఆడడం వల్ల మాకు అనుకోకుండా చాలా ఆహ్లాదంగా ఉంది. ఎంతోమంది కలుస్తున్నాము. 2 ఇయర్స్ తర్వాత కలవడం వల్ల బతుకమ్మను ఎంజాయ్ చేస్తూ ఫీల్ అవుతూ ఇంకా ఇట్లాంటి బతుకమ్మలు ఎన్నో మనకి ఉంటాయి, ఎన్నో ఇయర్స్ ఉంటాయి. ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ తోటి మనకి ఎంజాయ్ చేయడం వల్ల కలర్ఫుల్గా అనిపిస్తుంది. Yeah.